हाई अंडी, वेलकम टू आंध्र किचन टिप्स। बेल्लम मैसूर पाक अनेदि ए विधंगा रेडी चेसुकोवालो नेनु चूपिस्तुन्नानंडी। चाला ईजी गानु चाला टेस्टी गानु चेसुकोवच्चु। अयिते मैसूर पाक अंटे प्रति ओक्करिकि इष्टं उंटुंदंडी, पंचदारतो उंटुंदि काबट्टि हेल्दीगा तिनेवाळ्ळु चाला मंदि आलोचिस्तू उंटारु। वाळ्ळु ह्यापीगा इला बेल्लंतो मैसूर पाक अनेदि चेसुकोवच्चु। चाला साफ्ट गा वस्तुंदंडि, चूसारु कदा मीरे। अयिते मीरु चेसे मुंदु वीडियो एक्कड स्किप चेयकुंडा चूसि ट्रै चेयंडि, मीकु कूडा इलागे वस्तुंदि। अयिते वीडियोलोकि वेल्लिपोदां। ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని నేను చూపిస్తున్న కప్తో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. మీరు ఇంట్లో ఉన్న ఏ కప్తో అయినా ఆ కప్తోటే ఒక నేను చెప్పే మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. అప్పుడే పిండి అనేది ఈవెన్గా మంచి కలర్లో మనకి రోస్ట్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ వేయించాలి. ఇలా కొద్ది కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా చేంజ్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేయించిన పిండిని మనం జల్లించుకోవాలండి. ఇలా జల్లించడం వల్ల పిండి అనేది మనకి ఎక్కడ ఉండలేకుండా మైసూర్ పాకంలో మనం కలిపినప్పుడు కూడా ఎక్కడ ఉండలేకుండా బాగా కలుస్తుందండి. వేయించిన తర్వాత కంపల్సరీగా మీరు ఇలా జల్లించుకోవాలండి. మైసూర్ పాకానికి ఏ మైసూర్ పాకం చేసినా ఇలా జల్లించుకోండి. ఒక సబ్స్క్రైబర్ బెల్లంతో మైసూర్ పాకం చేయమని అడిగారండి, అందుకే నేను బెల్లంతో మైసూర్ పాకం చేశాను. బాగానే వచ్చిందండి. టేస్ట్ విషయంలో కానీ అసలు పంచదారతో చేసిన మైసూర్ పాకానికి ఎక్కడ తక్కువ రాదు. అంత టేస్టీగాను అంత పెర్ఫెక్ట్గాను వచ్చింది. మీరే చూసారు కదండి కలర్ కానీ. ఇలా లాస్ట్లో జల్లించినప్పుడు కొద్దిగా ఉండల్లో ఉండల్లా అనిపిస్తుందండి. స్పూన్తో కానీ గరితో కానీ కొంచెం బ్రష్ చేయడం వల్ల పిండి అనేది బాగా జల్లించుకోవడం అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా జల్లించేసుకోవాలి. ఈ వేడిగా ఉన్న పిండిని వేరే బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించిన పిండిలో దీంట్లో నేను పిండి ఎంత తీసుకున్నానో దానికి కొంచెమే తగ్గించాడండి. ఈక్వల్గా కూడా నెయ్యి తీసుకోవచ్చు. నెయ్యి తీసుకొని ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇంచుమించు మన దోశకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ పిండి వేడిగానే ఉంటుంది కాబట్టి నెయ్యి వేస్తే త్వరగా మిక్స్ అవుతుందండి. ఎక్కడ ఉండాలనేది ఉండదు. స్పూన్తో కలుపుతుంటే తొందరగా కలిసిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా కలిపి మనం దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మైసూర్ పాకం అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. బిగినర్స్ కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. మైసూర్ పాకానికి వేసినా వేయకపోయినా పర్లేదు, కంప్లీట్గా ఆప్షనల్ ఉందని వేసాను. బటర్ పేపర్ వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిని కొద్దిగా కడిగి కానీ టిష్యూ పేపర్తో తుడిసి కానీ వేసుకోవాలి. మనం పిండి ఎంత తీసుకున్నామో అంతే బెల్లం తీసుకొని పావుకప్పు నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల బెల్లం తీసుకున్నానండి, అందువల్ల మైసూర్ పాకం కూడా కొంచెం తెల్లగానే వచ్చింది. మీరు బెల్లం ఏ కలర్ తీసుకుంటే మైసూర్ పాకం కూడా ఆ కలర్ వస్తుంది. మరి మైసూర్ పాకం నల్లగా ఉంటే బాగోదని నేను ఇక్కడ తెల్ల బెల్లం అనేది తీసుకున్నానండి. ఇలా కరిగిన తర్వాత పాకం అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. చూసారు కదా, ఇలా తీగ పాకం రావాలండి. మామూలు తీగ పాకం కన్నా కొంచెం ముదిరిగా రావాలి. బాగా అబ్జర్వ్ చేయండి, ఇలా తీగలా ఉండాలి. పంచదారకి బెల్లానికి ఇక్కడ డిఫరెన్స్ కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు ఆ పాకం వచ్చినప్పుడు మనం కలిపిన మిశ్రమాన్ని వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలి. అదే మీరు పంచదార అనుకోండి, కొంచెం లేత పాకం అయినా మైసూర్ పాకం అనేది తొందరగా గట్టిపడి వచ్చేస్తుంది. బెల్లం విషయంలో మాత్రం పాకం కరెక్ట్గా కొంచెం ముదరగానే ఉండాలండి. మీరు చూస్తున్నారు కదా, తీగ పాకానికి కొంచెం ముదరగా ఉండాలి. ఆ విధంగా వస్తే మనకి మైసూర్ పాకం అనేది చాలా పెర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది తొందరగా చల్లారి గట్టిపడదు కదా, అదే పంచదార అయితే మనం ఏ విధంగా చేసినా గట్టిపడుతుంది. ఇది ఒకటి మీరు గమనించండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మధ్యలో మనకి కప్పులో నెయ్యి కొంచెం ఉంది కదండి, అది అవసరమైనప్పుడు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అప్పుడు మైసూర్ పాకం అనేది మనకు చాలా పెర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఎక్కడ వీడియో అనేది ఆపకుండా మీకు చూపిస్తున్నాను, ఏ మిస్టేక్ చేయకుండా ఉంటారని. మనకు అలా కలిపే కొద్ది అంచులంట కొంచెం లూజ్గా అయ్యి వస్తూ ఉంటుందండి. మీరు కలిపేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇలా చిక్కబడి కొంచెం మనకి ఆ మిశ్రమం అనేది బాగా పొంగుతూ వస్తూ ఉంటుంది. మీకు అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుందండి మైసూర్ పాకం చేసేటప్పుడు. ఇది వేసిన తర్వాత కూడా ఇంచుమించు నేను పిండి వేసిన తర్వాత టైం అనేది చెప్తున్నానండి, 5 నిమిషాల పైనే కలిపాను. ఇదోటి కూడా గుర్తుంచుకోండి, అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి అనేది ఆధారపడి ఉంటుందండి. కొద్దిగా నెయ్యి ఉంది అది కూడా వేసేసాను.
చూసారు కదా కలుపుతూ ఉంటే అంచులంట కొంచెం సపరేట్ అయ్యి కొంచెం ఉబ్బుతున్నట్టు ఉంటుంది. ఇంకా బిగినర్స్కి డౌట్ ఏమైనా ఉంటే కొంచెం అందులో మిశ్రమాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా ప్లేట్లో వేసిన వెంటనే మనకు వెంటనే చల్లారిపోతుందండి. చిన్నది తీసుకున్నాం కదా అది చిన్నగా బాల్ అవ్వాలి. అలా అయితే మనకి మైసూర్పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇది బిగినర్స్కి యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి. చూసారు కదా ఇలా గట్టిగా అయింది. ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూసారు కదా గట్టి పడింది. మీకు అడుగును కూడా చూపిస్తున్నాను. కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. వెంటనే మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. అది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. మైసూర్పాకం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి. అది బెల్లంతో చేసుకొని హ్యాపీగా తినవచ్చు అన్నమాట. షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం షేప్ అనేది కరెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా షేప్ చేసిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేశానండి. మరీ చల్లారిన తర్వాత కట్ చేస్తే షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. మనకి చాలా స్మూత్గా ఉంటుందండి మైసూర్పాకం. మనం నెయ్యి వేసి చేసాం కాబట్టి కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి ఇంకో 2 నిమిషాలు చల్లారిన తర్వాత నేను డీమోల్డ్ చేశాను. ఇప్పుడు బట్టర్ పేపర్ అనేది తీసేసుకోవాలి. పీసులు అయితే చాలా పెర్ఫెక్ట్గా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. చూసారు కదా ఇలా తీస్తుంటేనే మనకి పీస్ అనేది చాలా పెర్ఫెక్ట్గా వచ్చింది. అయితే మీరు ట్రై చేసే ముందు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవుతూ చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తుంది. చూసారు కదా చాలా సాఫ్ట్గా కూడా వచ్చిందండి. మీకు ఇక్కడ ఒకటి రిప్పు కూడా మీకు చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా బెల్లం మైసూర్పాకం చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.